రోగాల మీద ఉన్నావరా? రోడ్ మీద ఉన్న సంగతి నాకు కనబడతలేదా? ఏం చేద్దామంటావు మరి? ఏం చేస్తున్నావని నేను అడిగితే ఎక్కడ ఉన్నావని చెప్తావు ఇంద్ర నువ్వు? ఏం లేదన్నా, ఖాళీగానే ఉన్నా. నువ్వు ఖాళీ ఉండకపోతే కాకులు కొట్టుకుంటుంటావరా? నీ బతికే ఖాళీ. ఇంకేమన్నా నీతోని మాట్లాడమే నాకు గోసగా ఉన్నది అన్నా. సింహాన్ని వేటాడొద్దు, నీతో మాట్లాడొద్దు. ఊళ్ళోనే ఉంటున్నావు కదరా, అది కూడా ఉట్టేనే తిరుగుతున్నావు. ఏదైనా పని చేసుకుంటామేదరా? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా అన్నా? మన ఊర్లో పల్లీలే సరిగా దొరకవు. ఇక పని దొరుకుతుందా అన్నా? ఎందుకు దొరకదురా? నేను చేసేది పని కాదా? ఏం పని? పొలం పనా? పొలం పని అంటే పని కాదా? చెప్తున్నా ఓపెన్ చెప్తున్నా కదా. చదువుకున్నాని గా పని కత్తే పరుగుంటదా అన్నా? మజాక్ చేస్తున్నా. అంటే నీకు ఇంకా పరుగుంది అనుకుంటున్నావరా? ఉన్నదో లేదో గాని కాలేజీ పోయినోని గా పని కత్తే ఉన్న పరువు ఊత్తది. నీకు మా తమ్మునికి పని విలువ తెలుతలేదురా. ఒట్టినే గాలికి తిరుగుతాడు. ఏదో ఒక రోజు పని విలువ తెలుస్తుంది, జీవితం విలువ కూడా తెలుస్తుంది. నేను ఏమంటున్నానంటే సందు దొరికింది కానీ పోతామనే పిచ్చి ఆలోచన పెట్టుకోవద్దు. ఈ పోరాళ్ళకు బతకంటేనే తెలుతలేదు. అభి అభి, మీ అన్న మాట వినవరుతూనే వచ్చినట్టున్నాడు. ఏమే సంబడికి లేవలేదా? వేసినట్టున్నాడు, లోపలికి పోతే మీకే తెలుస్తుంది. అప్పుడే లేచినా, లేచి ఎక్సర్సైజ్ కూడా చెప్తాను. కొద్దిగా లేచిన అంటే వాళ్ళు అంటారు కానీ నువ్వేం బాధపడకు, మనకు ఎకరం పొలం ఉంది కదా, అది తున్నుకుంటే అయిపోయా? అదేంది, అవితో పొలం పని చేస్తావా ఏంది? మరి జాబ్ రానప్పుడు ఏం చెప్తారు? ఉన్న కప్పలాన్ని నమ్ముకుంటే అయిపోయా? ఇంకోటి రాసిండి కదా, అది తెలిసేదా కాగవా? అవి నువ్వు బయట కొన్నా. అదేంది, ఎవరైనా పొద్దుగా లేచి మోహం కడుకో అని చెప్తారు, నువ్వేంది వారి బయటకు పోయి రాపో అని అంటున్నావు? ఎంత మంది పొలాలు గాలికి దంబలిక తిరుగుతుండ్రు. ఇట్లా లాగమిత్తనే అన్నిటి పెట్టి తిరుగుడు అలవాటైతుంది. అవునయ్యా, నిజంగానే అభితో పొలం పనులు చేపిస్తావా? నా చేతులలో పట్టు, కాళ్ళల్లో బలం ఉన్నాను రోజులు వాడిని పొలం పనులు చేయనిస్తానా? చదువుకున్నాడు వాడు, పొలం పనులు చేస్తే ఊరోళ్ళందరూ ఏమని అనుకోరా? మరి పొలం పనులు చేపిస్తాను ఎందుకంటున్నావు? చూడు, నువ్వు నేను తమ్ముడిని గౌరవం చేస్తే తమ్ముడు చెడిపోతాడు. ఈ అన్న ఉన్నన్ని రోజులు తమ్ముడి నీడ నాగలి మీద కూడా పడుతుంది. అర్థమైంది? సరే రాను రాను. ఏంది కాక, కప్పతోడు తనది నా పాము లెక్క గట్ల పెట్టిన మొఖం. మీ అన్నకు దండం రా నాయన, బయట యాడ కలితే ఆడ క్లాసుల మీద క్లాసులు తీసుకుంటాడు. నీకు బయట తీసుకుంటాడు కాక, నాకు ఇంటికైనా తీసుకుంటాడు క్లాసులు. ఏం చేద్దామంటావా? తమ్ముడైనా నీకు సుతం తీసుకుంటుండా అనడా? మరే మనం ఏం పని చేయకుంటుంటే మా అన్నే కాదు ఏ అన్నైనా గట్టిన అంటాడు. అయినా మా అన్న అనుకుంటే ఇంకెవాలంటారు కాక? అంతేలే, నీకు అన్న మంచోడే, వదిన మంచిదే దొరికింది. మా వదినే దేవత కాక, మా అమ్మలేని బాగా గుర్తుకు రాకుండా చూసుకుంటది. సరే అభి, ఆ చెరువు కట్టకు పోయి సిగరెట్ తాగుతుందా? నేను మా వదినకు మాటిచ్చిన కాక సిగరెట్ తాగనని. మాటిచ్చినవంటే సరే, కానీ ఎవరన్నా తాగుతుంటేనైనా చూస్తావా, లేకపోతే చూడనని మాట ఇచ్చినావా? చూడనని మాట లేదు కానీ పా పోదప్పా. రాధా, మా తమ్ముణ్ణి సొంత కొడుకు లెక్క చూసుకుంటున్నావు, వాడిని అన్నింటికీ ఎంకేసుకొస్తున్నావు. నిజంగా ఇంత మంచి వదిన ఎవ్వరికీ దొరకదు.
అంతేకాకుండా ఇంత మంచి భార్య దొరకడం నిజంగా నా అదృష్టం. అది కాదండి, తల్లి తర్వాత తల్లి అంటే అక్కో చెల్లె ఉండాలి. కానీ మీకు వాళ్ళు లేరు కదా, ఇప్పుడు అబ్బాయికి వదినైనా తల్లైనా నేనే కదండి. తమ్ముడు ఒక్కడే అయిపోయింది కదా, వారికి ఆడుకోవడానికి బిడ్డను కొడుకున ఇద్దాం. సరే అండి. గుడి లోపలికి పోయే అబద్ధం ఆడతా గానీ మీ ముందు అబద్ధం ఆడవదిని. శివకాక తాగుతా అంటే పక్క కూర్చున్నా. సిగరెట్ తాగుతున్న పక్కన అస్సలే ఉండద్దు, ఆ పొగ మంచిది కాదు. ఎంత కావాలని అడుగుతున్నా గానీ ఎందుకు అని అడగలేదు. కొడుకు ఇష్టాన్ని ఏ తల్లి కాదనదు. నువ్వు అడిగేది నీ పని గురించే కదా, నీ ఇష్టమే కదా, దానికి నేనెందుకు అడగాలి ఎందుకని. నువ్వు అడగకపోయినా చెప్తావు, దోస్తులు అందరం కలిసి సినిమా పోతాం అందుకే పైసలు అడిగిన. అడగకముందే ఎందుకయ్యే చెప్తావు. కానీ నేను పైసలు ఇవ్వాలంటే నువ్వు ముందు అన్నం తినాలి, లేదంటే నువ్వు పైసలు ఇయ్య. అబ్బాయి నచ్చినాక తింటా. లేదు, నువ్వు ముందు అన్నం తింటేనే పైసలు ఇస్తా. లంచ్ అన్నం లేకపోతే మీ అన్న నా చేత గుంజలు తిప్పిస్తాడు. నువ్వు తిని ఇక్కడికైనా ప్రత్యక్షమైన దేవుడు వరం ఇచ్చేదాకా వదిలిపెట్టడు. నేను అన్నం తినాక నువ్వు వదిలిపెట్టదు అత్యం. సరే పా తింటా. భవానీ ఇలా కూర్చో. ఏంది భవాని ఇంట్లో వచ్చినావు? ఏం లేదు, అటుగానే ముచ్చట పెడదామని వచ్చిన. అవునా, చెప్పు ఏంటి విషయాలు. అయిందా వంట? ఏం చేసిన? ఏం లేదు, బాగా హుషారుగా ఉంటున్నావు, ఏంటి సంగతి? ఇప్పటి వరకు ఏం లేదు కానీ ఇక మీదట ఉంటుంది. ఇద్దరం పిల్లల్ని కలుద్దాం అనుకుంటున్నాం. ఓహో అవునా, సంతోషం వల్లే. మరి మీ మధ్య ఎక్కడికో హుషారు కూర్చుంటున్నాడు ఏడికి? ఓ అదా, మా అబ్బి వాళ్ళ దోస్తులతో సినిమా పోతుండు. అవును, ఎందుకు అడుగుతున్నావు? ఏ ఏంటే వాళ్ళని అయితమే కానీ పైసలు మీయేనా? అవును మాయే. మా అబ్బికి మేం కాక ఇంకెవరు ఇస్తారు పైసలు? అంటే ఆయన కాలేజీ ఫీజులకు, తిరగటానికి, ఆయన అవసరాలకి మీ పైసలేనా? అవును మేమే ఇస్తాం. మేం కాకుండా ఇంకెవరు ఇస్తారు? అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు? కొంచెం జాగ్రత్త, అసలే పిల్లల్ని కదా అనుకుంటుంది. ఎవరిని ఎంత దూరం ఉంచాలో నీకే తెలవాలి. ఏ ఏం మాట్లాడుతున్నావు? లే ముందు ముంచువో, మాకు తెలియదు ఎట్లా ఉండాలో. ఇంకోసారి ఇసంటి మాటలు చెప్పడానికి మా ఇంటికి రాకు. ముందు నీ సొంతలో దూరం ఉంచాలి. మంచిగా ఉన్నావు పో, పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్టు నాదే తప్పు అవుతుంది. మంచికి చెప్పినా మందే తప్పు ఉన్నది. నీ మంచి నాకేం అవసరం లేదు పో. ఆపోతున్నది. ఓ మంచి చెప్పొచ్చింది. రాధా 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 బాబాయ్ ఈరా చూసాను, నేను మంచిని తీసుకొని వస్తా. ఓకే రా. అందరు కొనకాడిపోయింది బాబా, ఇంటికి రాలేదు. ఇద్దరే ఉంటున్నారా ఇంట్లో? మీ మరిది కూడా మీతో ఉంటుంది? ముగ్గురే ఉంటాం బాబాయ్, మా మరిది కూడా మాతోనే ఉంటాడు. మాకు పిల్లలు లేరు కదా, మా మరిది మాకు పిల్లలు లెక్క. అంటే ఫీజు, కాలేజీ ఫీజు అయినా, బట్టలైనా, ఇంకా తనకు సంబంధించిన ఖర్చులు ఏవైనా అన్ని మీరే చూసుకుంటున్నారా? మేమే మేమే చూసుకుంటాం బాబాయ్, ఎందుకంటే అడుగుతుండ్రు. ఏమైంది? రేపు మీకు పిల్లలు పుట్టే వాళ్ళకేం ఖర్చు చేస్తారు? ఇప్పుడు ఉన్నదంతా మీ మరిదికే ఖర్చు చేస్తే రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఒక్కసారి ఆలోచించండి. ఏమో బాబాయ్, అలా అనుకోలేదు, ఆలోచించలేదు. రేపు మీకు పిల్లలు పుడితే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించుకోరా?
ఇప్పుడు ఉన్నదంతా మీ మర్దికే ఖర్చు చేస్తే రేపు మీ పిల్లల భవిష్యత్తుకు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళకి ఏం పెడతారు? నేను ఇప్పుడు అట్లా అనుకోలేదు బాబా. ఇప్పుడు అలా ఆలోచించడం లేదు. ఆయనకు పెళ్లి కలదు కాబట్టి ఇప్పుడు మీ తోడుంటున్నాడు. ఆయనకు పెళ్ళైన తర్వాత ఎట్లుంటాడో మీ జాగ్రత్తలు మీరు రెండు చెప్తారో యాదించుకో. మీ పిల్లల బంగారు భవిష్యత్తును ఖరాబ్ చేయదు. మీ మంచికే చెప్తున్నా బిడ్డ, అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా. జాగ్రత్త, పోయేస్తాం. అయ్యో అన్నం తినిపో బాబాయ్, ఇంటిలో పల్లెడు కూడా వస్తాడు. పన్నెండు వచ్చాను రా, ఇంకాస్త పని ఉంది, మళ్ళీ వచ్చినప్పుడు తింటాను. ఇద్దరు ఒకటే తీరి చెప్పిందేంటి అంటే నేను చేసే తప్ప వాళ్ళు చెప్పిందే నిజమా? ఎవరికి సంబంధం లేని వాళ్ళు ఒకే తీరి చెప్పింది అంటే నాదే తప్పు. అయ్యో పాప, భవానీని ఒట్టిగా ఇచ్చిన పోయి క్షమాపణ అడిగేస్తా పోతా. నన్ను క్షమించు భవాని, ఏమనుకోకు, నువ్వు చెప్పిందే నిజం. మా బాబాయ్ కూడా సేమ్ నీలానే చెప్పింది. నువ్వు చెప్తే అర్థం చేసుకోలేకపోయినా గానీ తర్వాత ఆలోచిస్తే అదే నిజం అనిపించింది. నన్ను క్షమించు భవాని. సరే తి, నేను నీ బిడ్డల మంచి గురించి చెప్పిన, కానీ నీకు చెవికి ఎక్కలేదు. తప్ప అయిపోయింది భవాని, ఏమనుకోకు. నా బిడ్డలకి పైసలు ఉండాలంటే ఏం చేయాలి భవాని? ఇందువల్ల మీ మరిని ఇంతకీలు వరకు తీయాలి. అంటే మొత్తం సూది పోటు మాట రాదండి, అయినంత టైమే ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు వెయ్యాలి. మన ఊర్లో ఎంతమంది అన్నదమ్ములు రాసుకుంటు చెప్పు, అదేం తప్పు కాదు. ఎందుకో నన్ను మనసు పొందలేదు భవాని. ముందు మీ మరిని ఇంట్లోకి వెళ్ళిపోయేటట్టు వెయ్యాలి. అన్ని సూటిపోటి మాటలు అనాలి, మాటలతో బాధ పెట్టి అయినంత టైం ఇంట్లోకి వెళ్ళి పోయేటట్టు చేయాలి. సరే, నీ బిడ్డగా సుఖం కావాలంటే నేను చెప్పినట్టు చేయి, లేకపోతే నీ ఇష్టం. మళ్ళా మంచి చెప్పేటోళ్ళదే తప్పంటావు నువ్వు. అయ్యో అట్లంటేది భవాని, ఇప్పుడు తెలుసుకున్నా కదా నాకు నా బిడ్డలే సుఖమే కావాలి. సరే పుణ్యానికి వండు, ఇంకేముందిగా ఏమైనా ఇంట్లో పని చేసేదిందా, పట్నం పోయి జాబ్ చేసేదిగా, తిని పండుడే కదా, పోయి తిని పండుకో. రాధా రాధా, అవి వచ్చిండే, తినడా, పడుకున్నాడా? అదేంది తినడా అంటే మాట్లాడామేంది? తినబడుతుందా లేదా నేను చెప్పేది ఏమన్నా? వచ్చిండు, తిన్నాడు, పన్నాడు, మీరు తింటున్నా తినరా? తమ్ముడు తిన్నాడు కదా, నేను కూడా తింటది. సరే రాధా, సరేగా అదేంది అన్నా మిగిలిందా? నీ పడేస్తున్నావు, రాత్రి నువ్వు తిన్నావు, నేను తిన్నా, తమ్ముడి గిట్ట తినలేదా ఏంది? అందరం తిన్నాం, నేనే కొంచెం ఆలోచనల పడి కొన్ని ఎక్కువ బియ్యం పెట్టినా, అందుకే అన్నం పడేసి వద్దాం. సరే, ఇవాళ నుంచి ఎక్కువ పెట్టకు. అవి లేచిందా? ఏమో లేచిండో లేవలేదో నాకేం తెలుసు, అయినా లేచి చేసేదే ఉంది, పండుకొని తీ. ఏంది మాట తీరు మారింది, నువ్వేనా చెప్తే నేను తెచ్చుడు మర్చిపోయినా? ఇది అలగడం అట్లాంటివి ఏం లేవు, నాకు మస్తు పనులు ఉన్నాయి, నీ పనులు చేసుకోకు. Thank you.
రాత్రంతా ఏదో పని చేసి ఇంటికి వచ్చినట్టు ఇంత నిద్ర ఎందుకు? చేసి పెట్టి తినేటోళ్ళకు ఇంత నిద్ర అవసరమా? ఇంతసేపు అండడం అవసరమా? ఏమేంద్రా అబ్బి, ఎప్పుడు నీ ముఖంలా నవ్వు కనిపించేది, ఇవాళ నీ ముఖంలా ఏడుపు కనిపిస్తానేంద్రా? అన్ని రోజులు మన కావు కాక, నవ్వే రోజులే కాదు, ఏడ్చే రోజులు కూడా వస్తాయి. మీ అన్న వదిన ఉండగా నీకు ఏడుపు ఎందుకు అత్తందిరా? నిన్నటి నుంచి వదినే నన్ను ఎందుకో తిడుతుంది కాక. ఏ జోక్ చేయకురా, నిన్న ఎవరైనా తిడుతుంటేనే మీ వదిన ఊరుకోదు. అసలుంటిది మీ వదిన నిన్ను తిడుతుందంటే నేను నమ్మాలారా? నువ్వే కాదు కాక, చెప్తే ఎవరు నమ్మరు, కానీ అదే నిజం. ఏ నీకు ఆట వచ్చింది కావచ్చురా. లేదు కాక, అట్టి అట్టిగానే తిడతాను, నాకేం అర్థం అయిపోలేదు. ఏమైందిరా, దోస్తులు ఇద్దరు కలిసి ముచ్చట పెట్టుకుంటాను. ఇక్కడేంద్రా అభి, నీ కంట్లో కన్నీళ్ళు ఎందుకు వస్తున్నాయిరా? ఒరే శివ, ఏమన్నారా మా తమ్ముని? అయ్యో అన్న, నేనేమనలేదన్నా. ఏమన్నా అన్న? నిజమన్నా, నేనేమనలేదన్నా. ఏమనలేదన్నా కాక, ఇప్పుడే లేసేసిన ముఖం కూడా చూసుకోలే, అందుకే లీలతో కావచ్చు. నీ ముఖం అట్లా మా దోస్తుతోడి పార్టీ పోతానా, ఒక 1000 రూపాయలు ఉండిస్తావా? పార్టీయా? ఎవరి కోసం చేసుకుంటున్నావు పార్టీ? పైసలు లేవేం లేవు, అయినా నువ్వు సంపాదించి పెట్టావు ఏమన్నా ఇక్కడ? అదేంది వదిన, నేను ఎప్పుడైనా నువ్వే ఇస్తావు కదా, గట్లంటున్నావు. అది ఒకప్పుడు, ఇప్పుడు పెద్ద పెరిగినావు కదా, ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా, ఉట్టిగా గాలి తిరుగుతున్నావు. పార్టీకి పోవడు కాదు, ఇంట్లో నుంచి పోతే ఇంకా మంచిది. వెళ్తున్నా అన్నను జాగ్రత్త. ఓ ఇంకా మళ్ళా సదాకి బతుకు. అబే అబే అబే, అనాథా తమ్ముడు కనిపిస్తాడండి, ఎటు వెళ్ళు? ఏమో నాకేం తెలుసు, దోస్తులతో నేడ తిరగడానికి పోయిండో. దోస్తులతో తిరిగితే బ్యాగ్ ఏమో ఉండాలి కదా, మరి బ్యాగ్ కూడా లేదే. ఏమో నాకు తెలియదు, బ్యాగ్ ఎందుకు తీసుకోపోతాడు, పిస్తా నా దోస్తు తోడు పోతే ఎక్కడికి పోయి ఉంటాడు. ఇస్తాదాన్ని నేను కాదు నువ్వే, అందుకే ఇంకా తమ్ముడిని సాత్తున్నావు. ఒరే శివ, తమ్ముడు కనిపించిందా? అదేంద్రా, తమ్ముడు కనిపించాడు అంటే తలకాయ కిందికి వేస్తున్నావు ఏంద్రా, కనిపించిండా? కనిపించాడన్న, కానీ వాడు మీకు ఎప్పుడు కనిపించాడు. అదేంద్రా? ఒరే ఏం మాట్లాడుతున్నావురా, ఎటుపోయిండు రాడు ఈ ఊరును, మీ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోయిండు అన్న. ఎందుకురా, ఏం జరిగింది అసలు? వదిన రోజు వాడిని తిడుతుందని నాతో చెప్పాడు, ఈ ముచ్చట మీతో చెప్పొద్దన్న. పోయే ముందు కూడా ఆ మాట నాతో చెప్పిపోయింది. వదిన తిట్టిందా? వదిన తిట్టుడైందిరా? ఇదే మాట నాతో చెప్పుకుంటా బాధపడేటోడు ఏడ్చేటోడు. వదిన తిట్టుడైందిరా కొత్తగా? ఏమైంది? మా తమ్ముని తిట్టడానికి నువ్వే వదిలే, నువ్వు చేయబట్టి మా తమ్ముడు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. పోతే ఏమైంది ఇప్పుడు? పోతే ఏమైందా,
వాడు నా తమ్ముడే, వాడు నా ప్రాణమే. నీ తమ్ముడు నీ ప్రాణమైతే మరి నేనెవరిని? నువ్వెవరా? నువ్వు నాకు పెళ్ళైనగానే పెళ్ళానివే. వాడు పుట్టినప్పటి నుంచి నా తమ్ముడే. తాళి కడితేనే నువ్వు బంధమైనవు, కానీ వాడు పుడితేనే నాకు బంధమైంది. కళ్ళ ముందు పెరిగినోడు నా కళ్ళ ముందుకు రాకుంటే ఆ బాధ ఎట్టుంటుందండి? కెరికేరు ఇట్లా అన్నం బిగుతుంటే నా తమ్ముని ముఖం వెంటకపోతుంటే ఏమైతుందో, ఏం జరుగుతుందో అనుకున్నది. దీనికి కారణమంతా నువ్వన్నమాట. నేను తిట్టింది మన గుట్టుపోయే పిల్లల కోసమే. కళ్ళ ముందున్న నా తమ్ముని తరిమేసి గంటికి కనిపించిన నీ పిల్లల మీద ప్రేమ చూపిస్తావా? నువ్వు ఎంత చేసినా నువ్వు చేసిందంట నాతోటి ఆడు ఒక్క మాట కూడా చెప్పలేదే నా తమ్ముడు. బంధాలను తెప్పే నీయతోటి రాబందుతోటి నేను ఇన్నాళ్ళు ఉన్నానట. నేను నీతోటి తమ్ముడు అన్నను వదిలేసి ఎన్ని రోజులు దూరంగా బతుకుదాం అనుకున్నావురా అమ్మా? నాకు శివగాడు చెప్పిండ్రా తప్పుడు అయినా నన్ను విడిచిపెట్టి ఎట్లా పోపుతాయిరా నీకు? నాకేం చేయాలో అర్థం కాలేదన్నా, అందుకే మిమ్మల్ని వదిలేసి వచ్చేసిన ఒరే తమ్ముడు. వదనకి ఇంత చెప్తా ఉంటే అన్ని నీ మనసుల్ని పెట్టుకొని దిగమింగుకుంటా ఉన్నావు కానీ ఒక్కసారి అన్నా వదనకి ఇట్లా చేస్తుందని ఎందుకు చెప్పలేదురా నాకు తమ్ముడు? వదిన నన్ను తిట్టిందని చెప్తే నా నీడ నన్ను నమ్మదన్నా, అందుకే నీ ఎవ్వరూ చెప్పలేకపోయినా. అంత మంచిగా చూసుకునేవాదిని ఒక్కొక్క మాట అంటే అంటే నా పానం కొంచెం దూరం పోయిందన్నా. అట్లాంటవేంద్రా, నీ పానం దూరం పోవడేంద్రా? అది లేకున్నా పర్వాలేదు, నువ్వు ఉండాలరా, ముందుకి వారా. వద్దన్నా, వదిన గట్ల ఎన్ని చేసిందో నాకు తెలియదు కానీ నేను రాను. మీరు మంచిగా ఉండాలన్నా వదిన అస్సలు ఏమనకన్నా. నా వల్ల బదులు నువ్వు అస్సలే దూరం పెట్టద్దన్న. అయ్యో వదిన గబ్బే మాటలు ఒప్పు. ఎవరో చెప్పిన మాటలు విని బిడ్డలు బిడ్డలు అనుకుంటూ నిన్ను బాగా బాధ పెట్టిన అనరాని మాటలన్నా. నువ్వెంత బాధపడి ఉంటావు, నాకు ఏ బిడ్డలు వద్దద్దు, నువ్వే మా బిడ్డది, పా ఇంటికి పోదాం. బిడ్డలు వద్దంటనే నేను వదిన అంటే నేను ఆడుకోవద్దా? ఇంకోసారి వద్దు అనకు. ఇలాగే పక్కింటోళ్ళ చెడు మాటలు వింటే మంచి బంధాలు విడిపోతాయి. చెడు మాటలు చెవి దగ్గరికి రానివ్వకండి. మన బంధం కలిసి ఉన్నప్పుడే లోకానికి అందం ఆనందం.